హాయ్ వ్యూస్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్నట్టు, అఫ్కోర్స్ చిన్నదేలేండి. పులులు, ఈ పులులు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి వస్తూ ఉన్నాయి. ఎందుకు ఏంటి అంటే, రాయల్ బెంగాల్ టైగర్ అంటారు కదా, ఈ టైగర్లు అక్కడ ఉన్నటువంటి సందర్భన్ అడవులు ఏవైతే ఉన్నాయో ఆ అడవులలో కొన్ని వందల కిలోమీటర్లు కూడా వెతుకుతూ వస్తుంది. ఎవరికోసం? ఆడపులుల కోసం వస్తున్నాయి. ఆడపులులు బంగ్లాదేశ్లో తక్కువైనవి, మన దగ్గర ఎక్కువగా ఉన్నాయట ఈ పశ్చిమ బెంగాల్ అడవుల్లో. దానితో ఆ బంగ్లాదేశ్ బోర్డర్ మొత్తం తిరిగి వస్తూ ఆడపులులతో సంభోగం జరపడానికి వస్తూ ఉన్నాయి. వాస్తవానికి నవంబర్ నుంచి జనవరి, అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలలు వాటి యొక్క శృంగార కార్యక్రమానికి సంబంధించి మరి ఆ దేవుడు పెట్టిన టైం పీరియడ్ అనుకుంటుంది. ఆ వేళ ఎక్కువగా వస్తూ ఉంటాయట. ఈ వేళ వస్తున్న మూమెంట్లోనే కొన్ని పులులు వచ్చేసి ఏకంగా మగపులులు కనుక అడ్డు వస్తే ఆ మగపులుల్ని దారుణంగా చంపేస్తూ ఉన్నాయట. అంటే దారుణంగా చంపేయడం అంటే పోటాపోటీ. అక్కడ ఉంది ఒక ఆడపులే, రెండు మగపులులు, రెండింటిలో ఎవరో ఒకరికే కదా ఇంక అక్కడ. సో కాబట్టి పోటాపోటీ, రారా నువ్వు నేను చూసుకుందాం. లైక్ ఈవేళ మగపులులు పోటాపోటీ ఇది పడి కొన్ని చస్తనీ, కొన్ని వచ్చేసి విజయంతో ఎంజాయ్ చేస్తుంది, మరికొన్ని వచ్చేసి ఓటమితో వెనక పరిగెడతా ఉన్నాయి. ఈవేళ ఈ పశ్చిమాంచలంటే అటవీ శాఖ అధికారులు చెప్పింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ పులులు వచ్చేసి మగపులుని అసలు బోర్డర్ కూడా దాటనే ఉంటుంది అట కొన్ని అయితే. అసలు అంటే మన పశ్చిమ బెంగాల్లో మగపులులు ఉంటాయి కదా, ఈ మగపులులు బంగ్లాదేశ్ నుంచి ఇటు వస్తున్న మగపులుల్ని అసలు రానివ్వట్లేదట. ఇవన్నీ ఎలా ఏంటి అన్నప్పుడు, వాళ్ళు కొన్ని చోట్ల సీసీటీవీలు పెడతారండి, కొన్ని వచ్చేసి వాళ్ళు రికార్డ్ చేయడానికి ఉంటుంది అనమాట, ఎన్ని పులులు ఉన్నాయి ఏంటి, అందు ఎలా జరుగుతుంది ఏంటి. ఇదంతా కూడా లాస్ట్ ఒక వన్ ఇయర్ దాదాపు మొత్తం డేటా ఏదైతే కలెక్ట్ చేస్తారో దాని ప్రకారం ఇదంతా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే సృష్టిలో ప్రతి ప్రాణి కూడా చూడండి, వాటి యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకోవటానికి అండ్ సృష్టిలో దేవుడు ఏవైతే కల్పించున్నాడో బాడీలో వచ్చే మార్పులకు సంబంధించి అది అందరికీ ఒకటన్నట్టుగానే ఉంటుంది. కాకపోతే అవి వచ్చేసి ధర్మ ప్రకారం వెళ్తుంది, మన జనాభా వచ్చేసి పనికి మనతనంగా వెళ్తూ ఉన్నారు. అఫ్కోర్స్ అందరూ కాదు, కొందరు.